జేఎన్ టీవీ. అన్న అనుకరాడు లాంగ్ ఎంత మంది జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి నాయకత్వం, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి నాయకత్వం, చైర్మన్ శ్రీరాజ్ శ్రీనివాసరెడ్డి గారికి, మరి ఎంపీపీ కలింగ మన గ్రామంలో ఎలాంటి నీళ్లు లేక చాలా మన గ్రామం నుండి చాలా రైతులు జనగామకు సినిమాల్లో టికెట్ ఇచ్చారు. మన గ్రామంలో పనిచేసేది అసలు పరిస్థితి ఒక గతంలో ఉండేది, ఇప్పుడు కొద్ది రోజుల మన మా ఊర్లో ఒక చెరువు లేదు, ఇప్పటి వరకు ఒక పెద్ద చెరువును ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సభాముఖంగా రైతుల పక్షాన మా గ్రామం తరఫున. నా ఫండ్ మొత్తం 3 కోట్ల రూపాయలు, ఆనాడు 3 కోట్ల రూపాయలు, 2750 బోర్లు వేసాం మన కాన్స్టిట్యూన్సీ. వేస్తే పడ్డాయన్నే అంటే 100, 102 ఊరికొకటి ఆడు ఆడు జర్రం జర్రం చెమట లెక్కెళ్ళి అట్లాంటిది పోయి ఇలా ఇలా మీ కళ్ళ ముందే ఉంది. ఆనాడుకి ఈనాడుకి ఇంత తేడా వచ్చింది. ముఖ్యమంత్రి అంటే ఆయన అంత పట్టుబడితే గోదావరిని మలిపడేసిన పని దిక్కు, భారే గోదావరిని మలిపేసిండు. మనం ఇక్కడ చరిత్రలో విన్నాం, చదివినాం, అది ఏంది భగీరథ ప్రయత్నం జరిగిందని. వేదాలలో అక్కడే ఏవేళది ముసులు మునులు రాస్తే విన్నమేమో, కానీ మన కళ్ళ ముందట ఉన్న సత్యము అంత పెద్ద గోదావరి ఎంత వెళ్ళిపో 1 కిలోమీటర్న 2 కిలోమీటర్ల పొడుగున పోయే గోదావరికి ఎదురొడ్డి అడ్డం కట్టి పడేసింది. దాన్ని ప్రపంచంలో ఎక్కడైనా పారే నదుల మీద కట్టిండు డ్యాములు, కానీ మన ముఖ్యమంత్రి ఎక్కడ కట్టిండు? ఆ పారే నదిని కరువుగడ్డకు మరలిచ్చి ఎదురుబారిచ్చి తీసుకుపోయి రంగనాయక సరు కఠినమైన కరువు, మల్లన్న సాగరు కఠినమైన కరువు, కొండపోచమ్మ కఠినమైన కరువు, రిజర్వాయర్లు కట్టిండు తీసుకుపోయి కరువు లేకుండా అయితే ఇంకో 7-6 నెలల పట్ల అసలు కరువు అనేది ఉండదు మనకు. ఇప్పుడు ఎండలకు తండ్లాడుతుంటే కూడా ఏదో తిప్పలపడి తెచ్చినాం, తెచ్చేపటికి గడల పండి ఇవాళ నీళ్ళు అవుపడతానే మనం ఎక్కడ కూడా సార్ ఎండకుండా ముఖ్యమంత్రి గారు దైవాలయాలు చేసినాం. సరే చేసినాం మన చేతులగల పని, కరెంటు తిప్పలపడి తెచ్చుకున్నాం, ఇత్తనాలు మన తిప్పలపడిన చేతులగల పని తెచ్చుకున్నాం, తర్వాత ఎరువులు మన చేతులగల పని తెచ్చుకున్నాం, పండి చేసినాం, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి మన చేతులు కలపని ముఖ్యమంత్రి గారు 1 ఎకరంలో 10,000 పెట్టుబడి ఇచ్చింది, పెట్టుకున్నాం, అంతే జనం పండించినాం. ఏమన్నా పేవానికి తీసుకుపోయి మన చేతిలో పోయాలి, మన చేతుల్లో అది చట్టం మన చేతిలో పెట్టుకున్నాడు ఎవడు? సెంట్రల్ చట్టం పెట్టుకున్నాడు. అయ్యా పోతాం కొను నేను కొనా, ఇది న్యాయమా? నిన్న మనం చూసినాం కదా, మనం మొత్తం రైతురంగం సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు జనగాం చర్చలో పోయి కూర్చున్నాం, ఇందిరా పార్క్ దగ్గరనే ధర్న కూర్చుని అందరం కలిసిపోయి చెప్పినాం ఖబర్దార్ మేము నాటు వేసుకోపోతాం, ఇప్పుడు నాట్లు పోస్తాం, నువ్వు కొను కొనాలంటున్నావు ఏం సంగతి, చట్టం నీ చేతులు మా చేతులు నేను ఇచ్చుకుంటాను, తాగునీళ్ళు తెచ్చుకున్నాం, సాగునీళ్ళు తెచ్చుకున్నాం, ఈ ఒడ్ల సంగతి ఏంది పండించిన పంట నువ్వు ఎందుకు నీ చేతులు ఉన్నది చట్టం అది కాబట్టి కొనుమన్నాం, ధర్నా చేసిన చూపించినాం వినలే రైతులు కాసకూసైన పావులం మంది తక్కువ పోసుకుందాం, ఇంకా వెనుక ముందు అయితే వెనుక పోసేటప్పుడు ఈ పాటికి ఆట కోసుకుందాం, మనం కోసుకుందాం కలాలకు లేసు. సెంట్రల్ పెట్టినటువంటి కన్ఫ్యూజ్కు కొనన్నందుకు కొంటవకం తేల్చి చెప్పు అన్నందుకు ఎంటబడి ఎంటబడి అక్కడికి వెనుక సీరు కూడా కొంతమంది నాట్లు పెట్టుకున్నాం, ఇక పెట్టుకున్నాం కానీ చెప్పి అటువంటి చెప్పుల పైన పారించుకుంటాం. ఢిల్లీ కనుక మేము అందరం మేము నూలు పెట్టినాం, మొత్తుకున్నాం, చేసినాం, ధర్నా చేసి చెప్పిన వాళ్ళందరూ చెప్పినాం, ఏం చెప్పాలో చెప్పినాం, ఇక వాడి ఇంట్లో మొండికేసింది. చట్టం నీ చేతిలో ఉండి ఎందుకు కొనమని అడిగితే దానికి జవాబు చెప్పాడు. ఓంకర్ తింకర్ జవాబు చెప్తాను చూస్తాను, తొండి సంజయ్ గారు ఏం చెప్తుండే వింటాను, ఆ కిషన్ రెడ్డి ఏం చెప్తుండే వింటాను, అంతకుముందు ఏం చెప్పిండో కూడా వినిపించినాం,
స్క్రీన్ మీద వేసినాం. ఆయన ముండికేసింటాం అబద్ధాలు చప్పటకు వచ్చాను, నేను ఇంట్లో పీనికెళ్ళాను చప్పటకు. ముఖ్యమంత్రి గారు నోరు కడుపు కట్టుకొని అప్పసప్ప చేసి కొందని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మనమే కొనే చట్టం ఇంత తిప్పలబడి పెట్టుబడి పెట్టి ఇత్తనాలు ఇచ్చి నీళ్లు తెచ్చుకొని కరెంటు తెచ్చుకొని పాలించుకొని పంట పండి తయారు కొట్టి ఇస్తా కొనవని నువ్వైతే మమ్మల్ని మోసం చేస్తున్నావో, అప్పు తెచ్చి ఇవాళ 4,500 కోట్ల నష్టంతో ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ నేను వేగతో అడుగుతూ వేరే నుంచి అడుగుతున్నా, ఇన్ని తెచ్చుకున్న వాళ్ళము ఆ చట్టం కూడా ఆ హక్కు మాకు ఎందుకు ఉండకూడదు? అందుకే బాజాప్తా రాజ్యాంగం మార్చాలే. మార్చాలా లేదా? మార్చాలా లేదా? రాత్రులు చప్పటకు వచ్చాను, నేను ఇంట్లో పీనికెళ్ళాను చప్పటకు. ముఖ్యమంత్రి గారు నోరు కడుపు కట్టుకొని అప్పసప్ప చేసి కొందని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మనమే కొనే చట్టం ఇంత తిప్పలబడి పెట్టుబడి పెట్టి ఇత్తనాలు ఇచ్చి నీళ్లు తెచ్చుకొని కరెంటు తెచ్చుకొని పాలించుకొని పంట పండి తయారు కొట్టి ఇస్తా కొనవని నువ్వైతే మమ్మల్ని మోసం చేస్తున్నావో, అప్పు తెచ్చి ఇవాళ 4,500 కోట్ల నష్టంతో ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నేను వేగతోటి అడుగుతూ వేరే నుంచి అడుగుతున్నా, ఇన్ని తెచ్చుకున్న వాళ్ళము ఆ చట్టం కూడా ఆ హక్కు మాకు ఎందుకు ఉండకూడదు? అందుకే బాజాప్తా రాజ్యాంగం మార్చాలే. మార్చాలా లేదా? మార్చాలా లేదా? ఆ హక్కు మనకు ఉండాలా లేదా? అదే ముఖ్యమంత్రి గారు అనేది. ఇంత కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునే హక్కు మాకు ఎందుకు ఉండదు? అదే రాజ్యాంగంలో మార్పు జరగాలి. ఇదే బాబా అంబేద్కర్ గారు బాధపడ్డాడు, ప్రజల పక్షాన బీదవులకు రాసిన రాజ్యాంగం చెందకుండా జరుగుతున్నప్పుడు ఆ ఫలితాన్ని అందినప్పుడు ఎందుకు రాసిన రాజ్యాంగం తలగబెట్టాడు? అందుకే బాధపడ్డాడు. ఇవో గిట్టడి సంఘటనలే బాధపడ్డాడు. రైతులకు పండించిన పంటను కొనే చట్టము హక్కు రాష్ట్రాలకు ఉండవలసినదే. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో, హిట్ ద బెల్ ఐకాన్.